విశాఖ అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో జిల్లా ఎస్పీ అట్టడ బాపూజీ వీడియో కాన్ఫరెన్స్. మీడియాతో ఎస్పీ అట్టడ బాపూజీ వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులను త్వరలోనే వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అట్టడ బాపూజీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే జార్ఖండ్ బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించామని ఒరిస్సా వలస కూలీలను కూడా త్వరలోనే వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా మొత్తంలో లాక్డౌన్ ఉల్లంఘన క్రింద 7000 కేసులు నమోదు చేసి 3.3 కోట్లు వసూలు చేశామని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరుపై పోలీస్ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారన్నారు. వీడియో కాన్ఫరెన్స్ జరిగింది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా. సో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యంగా ఈ దిశకు సంబంధించి మహిళల భద్రతకు సంబంధించి ఈ లాక్డౌన్ సమయంలో మనం ఎటువంటి చర్యలు తీసుకున్నాము, ఏ విధంగా ఆపదలో ఉన్నటువంటి మహిళలకి సహాయం చేయడానికి మన దిశ టీం ముందుకొచ్చిందన్న విషయాల మీద చర్చ జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా అందరినీ అభినందించారు. ఈ లాక్డౌన్ టైంలో కూడా మనము ముఖ్యంగా మహిళల భద్రత కోసం వాళ్ళకు భరోసా ఇవ్వడానికి మనం చాలా ప్రయత్నం చేశాం. ముఖ్యంగా వలస కార్మికుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేశాం. గర్భిణీలు చాలామంది ఉంటారో వాళ్ళకి వెహికల్స్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయినప్పుడు మన దిశ టీం ఇమీడియట్గా వెళ్ళి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఈ విధంగా ఇంత చాలా బాగా ఆపదలో ఉన్నటువంటి మహిళల్ని ముఖ్యంగా లాక్డౌన్ వంటి ఆపద కాలంలో సహాయం చేశారు కనుక ఇదే మంచి పనిని ముందు కూడా కంటిన్యూ చేయాలని చెప్పి కూడా మనకి సీఎం గారు టీజీ గారు చెప్పారు.